గుండ్ల పోచంపల్లి పార్థిలోని 6వ వార్డు మైసమ్మగూడలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక కౌన్సిలర్ చింత పెంటయ్య వార్డు అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని ఆగ్రహం వ్యక్తపరిచారు. మైసమ్మగూడలో త్రాగునీరు బిల్లులు అధికంగా వేస్తూ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకుని ప్రజా సమస్యలను తీర్చాలని మహిళలు డిమాండ్ చేశారు. నల్లలు కూడా వస్తలేవు. నిన్న నల్లలు కట్టిందా?